హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి అఫీషియల్గా ఇండియన్ రైల్వేస్ నుంచి నిరుద్యోగ అభ్యర్థులకి దేశవ్యాప్తంగా రైల్వే డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ నేను నోటిఫికేషన్ డీటెయిల్డ్ వీడియో అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఇంకా ఎవరైతే వీడియో చూడలేదో మీకు ఇక్కడ పైన కార్డ్స్లో అయితే ఇస్తాను ఆ వీడియో ఆ వీడియో చూసిన తర్వాత ఈ యొక్క వీడియోలో ఏంటంటే మీకు అప్లికేషన్ పార్ట్ అయితే చెప్తున్నాను మీరు మొబైల్ ద్వారానే సింపుల్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలో చెప్తాను మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా అనేది ఒక స్మాల్ రిక్వెస్ట్ సో చాలా ఏళ్ళ తర్వాత దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలి కాబట్టి వీడియో చూసినటువంటి అభ్యర్థులందరూ కూడా లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి యొక్క రైల్వే జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీ డాట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే వస్తుంది లేకుంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మన వెబ్సైట్లో అయితే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు ఇక్కడ ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు హెల్ప్ డెస్క్కి సంబంధించి అండ్ అలాగే వాళ్ళకి సంబంధించి ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు కూడా రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకి ఇక్కడ వెబ్సైట్లో చూసినట్టు ట్ మీకు ఇక్కడ అప్లై అని చెప్పేసి అయితే కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకి క్రియేట్ అకౌంట్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే వస్తాయి ఫస్ట్ ఇక్కడ మీరు క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేయాలి సో క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కేర్ఫుల్గా చదవండి సో చదివిన తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసి ఈ విధంగా ఇక చెక్ బాక్స్ ఉంటుంది కదా ఇక చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసేసి ప్రొసీడర్ మీద క్లిక్ చేయండి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి సంబంధించి ఈ విధంగా మనకి ఫస్ట్ పేజ్ అనేది వస్తుంది ఇక్కడ ఫస్ట్ మీరు క్రియేట్ అన్ అకౌంట్లో చూసినట్లయితే ఆర్ యూ కరెంట్లీ డిబైర్డ్ బై ఎన్ ఆర్ఆర్బిఆర్ ఆర్ఆర్సీ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ అండర్గాన్ లాసిక్ సర్జరీ ఆర్ఎన్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది ఇక్కడ నో అని చెప్పేసి అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేటా అని చెప్పేసి అడుగుతున్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు కాబట్టి ఇక్కడ మనము నో అని చెప్పేసి అయితే పెడతాము తర్వాత వచ్చేసి కంట్రీ మనది ఇండియా కాబట్టి ఇండియా అని చెప్పేసి ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి మేము సో ఇక్కడ మనకి చూడండి యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీరు ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి సో జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ విధంగా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి వెరిఫై యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఒకవేళ మీద ఆధార్ నెంబర్ లేకుంటే ఐ డో నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి కూడా మీరు వేరే డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయచ్చు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది వీడియోని లైక్ చేయకుండానే చూస్తున్నారు సో మీకోసం టూ టు త్రీ అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే చేస్తున్నాడు కాబట్టి చిన్న సపోర్ట్ అనేది తెలపండి లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి కూడా వాట్సాప్లో షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేటువంటి వీడియో ఇది కాబట్టి లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే తెలపండి నెక్స్ట్ ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మొబైల్కి ఓటీపీస్ అనేవి వస్తాయి అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్లో ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి నెంబర్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీకు శాంపుల్గా పాస్వర్డ్ అనేది చూపిస్తున్నాను సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా మనకి పాస్వర్డ్ ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి నెంబర్స్ అని ఉండాలి సో మీకు శాంపుల్గా అయితే చెప్పడం అయితే జరిగింది ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్రియేటెన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి ఈ యొక్క క్రియేటెన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ నేను అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యాను సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైన టాప్లో లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మీకు టైమింగ్ అయితే చూపిస్తుంది థర్టీ మినిట్స్లో కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది లాగిన్ అయిన తర్వాత మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లేకుంటే మనకి టైం అవుట్ అని చెప్పేసి అయితే వస్తుంది ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఫస్ట్ ఇక్కడ మీరు మీరు ఏ ఆర్ఆర్బికి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారు ఫస్ట్ ఆ యొక్క ఆర్ఆర్బి అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ నేను సికింద్రాబాద్ అని చెప్పేసి అయితే పెడుతున్నాను ఇక్కడ సికింద్రాబాద్ అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇక్కడ మనకి సికింద్రాబాద్లో టూ జోన్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే అనేది ఉంది సో మీకు నచ్చినటువంటి జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఈ విధంగా జోన్ అనేది సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు మీరు సేవ్ చేసేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ జీరో వన్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని చెప్పేసి మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఇక్కడ ఆ యొక్క ఆర్ఆర్బీ నేమ్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీరు మెరిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మారీడ్ అని చెప్పేసి నెక్స్ట్ రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి హిందూ అయితే హిందూ తర్వాత వచ్చేసి చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ సో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ రావాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి ఇక్కడ నేను తెలుగు అని చెప్పేసి పెట్టాను తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ మెమోలో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి టెన్త్ మెమోలో ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా ఇక్కడ మీరు మీ యొక్క పుట్టుమచ్చలకి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి కదా టెన్త్ మెమోలో యాజ్ టీజ్గా ఇక్కడ మీరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి అందులో చూసేసి ఎంటర్ చేసేసేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీరు ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్లయితే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళైతే అన్ రిజర్వ్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి ఒకవేళ ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఓబీసీ అయితే ఓబీసీ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసినట్లయితే డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సో ఒకవేళ మీరు ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ అయితే ఎస్ అని చెప్పేసి పెట్టండి ఒకవేళ లేదు అయినట్లయితే మీరు ఇక్కడ నో అని చెప్పేసి అయితే పెట్టాలి సో నో అని చెప్పేసి పెట్టినట్లయితే సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఒకవేళ మీరు ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు అయితే మీకు అయితే రైల్వే ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లయితే మీకు రైల్వే చార్జెస్ అనేవి మీకు ఫర్దర్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ రైల్వే పాస్ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఫామ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఎస్సీ సెలెక్ట్ చేసినట్లయితే సర్టిఫికేట్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది రాయాలి తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎవరు ఇష్యూ చేశారు మీది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అది ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది రాయాలి తర్వాత ఏ రోజు ఇష్యూ చేశారు క్యాస్ట్ సర్టిఫికేట్ డేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్వే ట్రావెల్ పాస్ ఫర్ ద ఎగ్జామ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రైల్వేకి సంబంధించి ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి ఫ్రీగా మనకి రైల్వే ట్రావెల్ పాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో దానికి మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టండి లేదు మేము చేసుకోవాలనుకుంటలేదు అనుకుంటే నో అని చెప్పేసి పెట్టొచ్చు సో చేసుకోవాలనుకుంటే ఎస్ అని చెప్పేసి పెట్టేసి మనకి వెబ్సైట్లో ఒక ఫామ్ అయితే ఇచ్చారు ఆ ఫామ్ కూడా చూపిస్తాను ఆ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడా మీరు ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ వెబ్సైట్లో డౌన్లోడ్ ఫార్మాట్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అందులో మీకు ఎస్సీఎస్టీ ఓబీసీ ఓబీసీ డిక్లరేషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈబీసీ అని చెప్పేసి ఇలా మనకి చాలా ఫార్మ్స్ అయితే ఉంటాయి సో మీరు ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ పాస్కి సంబంధించి ఇక అవైల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్సీఎస్టీ మీద క్లిక్ చేసేసి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అక్కడ మీరు ఎస్సీఎస్టీ మీద క్లిక్ చేసేసి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ చేసేసి ఆ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అండ్ అలాగే పర్మనెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు స్టేట్ అండ్ అలాగే డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే ఈ విధంగా తెలంగాణ సెలెక్ట్ చేసేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మధ్య నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నిజామాబాద్ అని చెప్పేసి పెట్టాను తర్వాత ఈ విధంగా మీరు కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి విలేజ్ పిన్ కోడ్ ఈ విధంగా అన్ని ఇచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఒకటి అయినట్లయితే ఇక్కడ చిక్ టిక్ బాక్స్ ఉంది కదా ఇక చెక్ బాక్స్ అనేది ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేయండి సో టిక్ మార్క్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారో అవన్నీ కూడా మనకి ఇక్కడ కాపీ అయితే అవుతాయి అయిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కేటగిరీ డీటెయిల్స్లో ఆర్యూఎన్ ఎక్స్ సర్వీస్మెన్ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థి అయినట్లయితే ఎస్ అని చెప్పేసి పెట్టండి లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఆర్యూఎన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు మీ దగ్గర ఈబీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి పెట్టండి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు చూపిస్తుంది ఫిఫ్టీ ఇన్కమ్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఫిఫ్టీ థౌసండ్ లోపు ఉన్నట్లయితే ఫిఫ్టీ థౌసండ్ ఉన్నట్లయితే అయితే అండ్ అలాగే మీరు బీపీఎల్ కార్డ్ హోల్డర్ అయినట్లయితే ఇది మీరు ఎస్ఎన్ చెప్పేసి పెట్టాలి లేకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు నో అని చెప్పేసి అయితే పెట్టేసండి తర్వాత ఇండియన్ రైల్వేస్లో ఆల్రెడీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే ఎస్ఎన్ చెప్పేసి పెట్టండి రైల్వేలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి తర్వాత కరెంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటైస్ సో మీరు ఆల్రెడీ ఒక రైల్వేకి సంబంధించి అప్రెంటిషిప్ అనేది కంప్లీట్ చేస్తారా సో చేస్తే ఎస్ అని చెప్పేసి పెట్టండి లేకుంటే నో అని చెప్పేసి ఇచ్చేసేయండి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అనేది వస్తుంది ఓబీసీ వాళ్ళకు జనరల్ వాళ్ళకైతే రాదు సో మీరు ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బ్యాంక్కి సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది మీరు ఏదైతే మనకి రైల్వే చార్జెస్కి సంబంధించి ఆ యొక్క రీఫండ్ అనేది అమౌంట్ కోరుకుంటున్నట్లయితే సో దానికి సంబంధించి ఇక్కడ మీ యొక్క అకౌంట్ ఏదైతే మనకి అకౌంట్ నేమ్ ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క నేమ్ అకౌంట్ నెంబర్ అండ్ అలాగే అకౌంట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి సంబంధించి పేజ్ అయితే వస్తుంది ఒక అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి నాలుగు క్వాలిఫికేషన్స్లో ఏ ఒక క్వాలిఫికేషన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు టెన్త్తో పాటు అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే టెన్త్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు లేదు అంటే మీరు డిప్లొమా చేసినా లేదంటే మీరు బీటెక్ చేసినా కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి ఎంటర్ ఇచ్చి ఒకవేళ టెన్త్ క్లాస్ అయితే ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించి మెట్రిక్లేషన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేయండి ఏ స్టేట్లో యొక్క ఎస్ఎస్సీ కంప్లీట్ చేస్తారో దానికి తర్వాత తర్వాత మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసేసేయండి సో డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క బోర్డు అనేది సెలెక్ట్ అయితే రాసేసేయండి ఏదైతే మనకి ఎస్ఎస్సీ మెమోలో టాప్లో ఉంటుందో ఆ బోర్డు అనేది రాసేసి ఏ ఇయర్లో కంప్లీట్ చేసారో టెన్త్ క్లాస్ దానికి సంబంధించి రోల్ నెంబర్ అనేది ఇచ్చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి ఆ విధంగా మీరు మిగతా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా యాడ్ చేసేసేయచ్చు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ యొక్క డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేసేసి యాడ్ మీద క్లిక్ చేయాలి మిగతా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మీరు మీ యొక్క టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మిగతా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి సంబంధించి పేజ్ వస్తుంది టెన్త్ క్లాస్తో పాటు మీరు కేవలం అప్రెంటిషిప్ చేస్తే ఎన్ఈస్సీ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి ఒకవేళ మీరు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఏ చేస్తే ఐటీహెచ్ సెలెక్ట్ చేయాలి టెన్త్ క్లాస్తో పాటు డిప్లొమా చేస్తే త్రీ ఇయర్స్ డిప్లొమా లేదంటే డిగ్రీ అని చెప్పేసి ఇలా మనకి క్వాలిఫికేషన్స్కి సంబంధించి యాడ్ చేయడానికి సంబంధించి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు టెన్త్ క్లాస్తో పాటు ఐటీహెచ్ చేస్తే ఐటీఎస్ సెలెక్ట్ చేసి ఏ ట్రేడ్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంది అది సెలెక్ట్ చేసి ఏ స్టేట్లో చేశారు దానికి సంబంధించి డిస్టిక్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీద క్లిక్ చేసేసి అక్కడ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు ఎన్సీ వీటియా సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి సర్టిఫికేట్ టైప్ అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ సో మీకు క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే అది ఇచ్చేసేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజ్ అయితే వస్తుంది మీరు ఇక్కడ వ్యూ శాంపుల్ ఫోటో మీద క్లిక్ చేసి అసలు ఫోటోగ్రాఫ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వైట్ బ్యాక్గ్రౌండ్లో మన ఫోటోగ్రాఫ్ పాస్పోర్స ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి ఫోటోగ్రాఫ్ మీద ఎటువంటి డేట్ అనేది అవసరం అయితే లేదు మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వదు ఇక్కడ మనకి వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది ఇక్కడ మనకి క్లియర్ గా చూడండి ఫోటోగ్రాఫీ కి సంబంధించి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఇట్ షుడ్ బి ఏ కలర్ పాస్ ఫోటోగ్రాఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చారు వైట్ గ్రౌండ్ లో మీ యొక్క పాస్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఇక్కడ మనకి సైజ్ కూడా ఇచ్చారు థర్టీ కేబీ నుంచి సెవెంటీ లోపు ఉన్నటువంటి ఒక ఫోటో పాస్వేజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి యొక్క పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ డాక్యుమెంట్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా సేమ్ మనకి ఇక్కడ ఏదైతే థర్టీ కేబి నుంచి సెవెంటీ లోపు ఇచ్చారో ఆయన ఫైల్ సైజ్ అనేది చూసుకోండి ఆ విధంగా మీరు అప్లోడ్ చేయాలి సో యొక్క సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే రాయ కూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు ద సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ లెటర్స్ అండ్ నాట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీరు ఈ విధంగా సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్లో రాయొద్దు నార్మల్గా ఈ ఫార్మాట్లో మనకి సిగ్నేచర్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు ఆ విధంగా మీరు ఒక ప్లేన్ వైట్ పేపర్ మీద మనకి బ్లాక్ ఇంక్తో కానీ లేదంటే బ్లూ ఇంక్తో కానీ ఆ యొక్క మనకు ప్లేన్ పేపర్ మీద సైన్ పెట్టేసేసి ఆ డాక్యుమెంట్ అనేది స్కాన్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేసి ఇక్కడ మీరు అప్లోడ్ అయిన సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చెక్ బాక్స్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక్కడ మీరు గ్రీన్ కలర్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసిన తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ అండ్ అలాగే ఫోటోగ్రాఫ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసేసి దాని తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది దాని తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి సిబిటీ టూలో మాత్రమే అందరికీ కూడా డిఫరెంట్ ట్రేడ్ అనేది ఉంటుంది మిగతా సిబిటీ వన్ అండ్ అలాగే సిబిటీ టూ పార్టీ అనేది అందరికీ కూడా కామన్గా ఉంటాయి పార్ట్ బీ సిబిటు టూ మాత్రమే మనకి వేరుగా ఉంటుంది ఈ యొక్క పార్ట్ బి సిబిటు టూ అనేది ఎగ్జామినేషన్ ట్రేడ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తే దానికి సంబంధించి ఇక్కడ మీరు ఆ ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ యొక్క ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించి ఆ యొక్క జోన్ అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యొక్క చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ఆ యొక్క ప్లేస్ నేమ్ అనేది రాయాలి ఇక్కడ నేను ఆర్మూర్ ఆర్మూర్ నుంచి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆర్మూర్ అని చెప్పి రాస్తాను రాసిన ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాను సో ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ప్లేస్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారో అవన్నీ కూడా ఒక ఫామ్లో అయితే చూపిస్తుంది అన్నీ కూడా మీరు కరెక్ట్ కరెక్ట్గా ఎంటర్ చేస్తారో లేదో మళ్ళీ ఒకసారి అన్నీ కూడా క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది ఐ హ్యావ్ రీచ్ ఇక్కడ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారనుకున్నట్లయితే ఒక చెక్ బాక్స్ అనేది ఇక్కడ మీరు ఈ విధంగా టిక్ చేయండి సో టిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే చూపిస్తుంది ఇక్కడ చూడండి అప్లికెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు సో మీరు అప్లికేషన్ అయితే సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ప్రజెంట్ అయితే ఛాన్స్ లేదు మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు బట్ ఇప్పుడు మనకి అది అనవసరం ఇప్పుడు మాత్రం మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తారో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి పేమెంట్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది అప్లికేషన్ ఫీ ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ వన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాలి కాబట్టి ఇక్కడ ఒక అమౌంట్ అనేది చూపిస్తుంది మీరు ఒక అమౌంట్ అనేది పే చేసేసి అప్లికేషన్ ఫీ అనేది పే చే అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ యొక్క ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు ముందు ఇక అప్లికేషన్ ఫీ అనేది మీరు తర్వాత కూడా పే చేయవచ్చు అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు లాస్ట్ డేట్ లోపు ఎప్పుడైనా అప్లికేషన్ ఫీ అనేది పే చేయవచ్చు ఇక్కడ ఇప్పుడే పే చేయాలనుకుంటే ఇక్కడ మీరు పేనో మీద క్లిక్ చేయాలి సో పేనో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసేసి పేనో మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా ఆ యొక్క పేమెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి సంబంధించి పే వస్తుంది మీ దగ్గర ఆల్రెడీ డెబిట్ కార్డు ఉన్నట్లయితే డెబిట్ కార్డ్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి ఆ యొక్క మంత్ అండ్ అలాగే ఇయర్ ఎంట్రీ చేసి యొక్క క్రెడిట్ ఏదైతే మనకి కార్డు ఉంటుందో కార్డు వెనకాల సీవీఎస్ సివివి లేదా సీవీఎస్ఈ నెంబర్ ఉంటుంది ఫోర్ డిజిట్స్ ఆ నెంబర్ అనేది ఎంట్రీ చేసి ఆ యొక్క కార్డు మీద ఉన్నటువంటి నేమ్ అనేది ఎంట్రీ చేసి డైరెక్ట్గా మీరు పేనో మీద క్లిక్ చేసేసి ఒక ఓటీపీ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు సో మీరు మొబైల్ త్రూగానే యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేయచ్చు ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేసేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే వెరిఫై అయిపోతుంది అయిన తర్వాత ఇక్కడ మీరు రిసెప్ట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ అయితే తీసేసుకోవచ్చు సో ఇది మనకి పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా మనం రిక్రూట్మెంట్కి సంబంధించి సింపుల్గా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు ఇలా మనం రిక్రూట్మెంట్కి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంకా మీకు యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ చిన్న డౌట్ నాకు కామెంట్ రూపంలో తెలిపండి నేను తప్పక రిప్లై అయితే ఇస్తాను సో తప్పనిసరిగా ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదు సో తప్పనిసరిగా లైక్ చేసే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ డే